ఇక కోవిడ్ నిబంధనలన్నీ ఎత్తివేత మాస్క్ పెట్టినప్పుడే పెట్టుకోనోలమయ్య మేము నిబంధన పెట్టినప్పుడే మాస్క్ పెట్టుకోనోలం మేము ఇప్పుడు ఎత్తేసిరం కూకుంటావా yes మాస్క్ కూడా అవసరం లేదు మహా క్యాబినెట్ నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి నో రిస్ట్రిక్షన్ అట సో ఎమ్మెల్యే రఘునందన్ నిరసన మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఎమ్మెల్యేగా తనకు బందోబస్తు లేదని ఫైర్ పోలీసుల పక్షపాత ధోరణే కారణం కాకిల సైగలతోనే టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు సిఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిన్న రఘునందన్ రావు నిరసన వ్యక్తం చేసిండు అక్కడ ఏడ మన బెంజకి పోలీస్ స్టేషన్ మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ఆయన ఆయన పైన టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇది పోలీసోలే దగ్గర నుండి చేస్తున్నటువంటి మాటగా ఆయన చెప్పినటువంటిది చూద్దాం ఒకసారి ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఇట్లా రఘునందన్ రావును అరెస్ట్ చేసిరు పోలీసులు ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇదే రఘునందన్ రావు గారు అదే పోలీస్ స్టేషన్లకు పోయి మళ్ళా పోలీస్ స్టేషన్లోనే ఆందోళన కొనసాగించిండు అక్కడ బయటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండు ఇదిగో పోలీస్ స్టేషన్లో బయటాయించిండు పోలీస్ ఆయన వచ్చి బతిలాడతాం గింత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గింత భయపడే పోలీసులు మీరేం పోలీసులు నాకు అర్థం కాదు అసలు ఏం జరుగుతా ఉన్నదంటే ఎవరైతే కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో సీరియస్ గా ఇప్పుడు మీరు గానీ రేవంత్ రెడ్డి గానీ రఘునందన్ అరవింద్ సంజయ్ ఈ టీం ఏదైతే ఉందో సరే పార్టీలు ఏమన్నా గానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకటి ఇంకా ఇంకా గమ్మత్ విషయం చెప్పన్నా నిన్న ఓడు మెసేజ్ పెట్టిండు ఏమని ఈ నీ చావు మొత్తం నా చేతిలోనే ఉంది జూన్ ఫస్ట్కి ఉండవు నీకు ఏప్రిల్ ఇది మే 31st లాస్ట్ కానీ అని చెప్పి పెట్టిండు నిన్న వాడి పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మా లీగల్ టీం కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న నేనే సో మే 31st లాస్ట్ డే జూన్ ఫస్ట్ రోజు నేను లేపేస్తా అది అది చెప్పి వాడు పెట్టింది అంటే గింత చిల్లరగా నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నేను హరీష్ రావు మనిషిని అని చెప్తున్నాడా మరి హరీష్ సింగ్ బదనాం చేస్తేందుకు ఈ కేటీ రామారావు బ్యాచ్ ఏమైనా దిగిందా తెలియదు కానీ మొత్తానికైతే ఒక వాడు చేసిండు నీ మైలపోలు ఎట్లా తీయానో గట్ల తీస్తాం తమ్మి ప్రాణాంతకమైన చదువు మండు టెండర్లో మాడుతున్న పసి ప్రాణాలు కాల్ ఇప్పుడు కనుక నీ నీ పేరు నీ కథ ఇక్కడ చెప్తే ఇక నువ్వు యాడుంటావు నీ సంగతి నీ కెరికిగా బచ్చగాని అని వదిలేస్తున్నాం ప్రాణాంతకం వదిలేయడం అంటే అట్లా వదిలేయడం లీగల్గా బరాబర్ పట్టుకుంటాం నేను